సిరిసిల్ల పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ చైనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పట్నా అధ్యక్షులు అన్నల్దాస్ భాను అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణంలోని నేతన్న విగ్రహానికి పూలమాలలు సమర్పించి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ కుంట శ్రీనివాస్, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి అంకని భాను, జిల్లా అధ్యక్షులు చాకలి రమేష్, జిల్లా మాజీ అధ్యక్షులు దొబ్బల నరేష్, జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రు నాయక్, ప్రధాన కార్యదర్శి స్వామి గౌడ్, సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ లింగపల్లి మధుకర్, వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బుడ్డు మహేందర్, యారపు రాజబాబు, తడక భాను, అరకాల రమేష్, కుక్కుల రాజశేఖర్, మేరుగు రాజు, నల్ల శివ, తేలరాజు, బందెల దేవరాజు తదితరులు పాల్గొన్నారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో 1905 ఆగస్టు 7 నాడు విదేశీ వస్తువులను బహిష్కరించాలని, స్వదేశీ వస్త్రాలనే వాడాలని చెప్పి ఆనాడు నాయకులు తెలుసుకోవడంతో ఆ రోజు అంటే ఆగస్టు 7 నాడు ఆగస్టు 7 2015 నుండి జాతీయ చైనేత దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజును ఈనాడు సిరిసిల్ల పట్టణంలో చేనేత విగ్రహానికి పూలమాల వేసి జాతీయ చేనేత దినోత్సవాన్ని బహుజన సమాజ్ పార్టీ సమక్షంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో కూడా స్థానికేతుడైనటువంటి కేటీ రామారావును, రాజకీయ వలసవాది అయినటువంటి కేటీ రామారావును ఆనాడు 1905 ఆగస్టు 7 నాడు విదేశీ వస్తువులను బహిష్కరించినట్టుగా, స్థానికేతుడైనటువంటి కేటీ రామారావును ఇక్కడి నుంచి బహిష్కరించి స్థానికుడైన పద్మశాలి ఎమ్మెల్యేను బహుజన సమాజ్ పార్టీ నుంచి గెలిపించుకొని అసెంబ్లీకి పంపుదామని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాజ్యాంగ సచివ జిల్లా మరి గౌరవ ఆధ్వర్యంలో మన సిరిసిల్ల పట్టణ ప్రాంతంలో జాతీయ నేతన్న చేనేత మరి నేతన్న విగ్రహానికి పూలమాల సమర్పించి మరి వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి, ముఖ్యంగా సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి పద్మశాలి విద్యలకు ప్రత్యేకమైనటువంటి జయభూములతో చేనేత జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇదే ఈ రోజు నుంచి ఒక స్ఫూర్తిని పొంది బహుజనులే రాజ్యాధికారం వైపు ప్రయాణించే విధంగా మీరు ముందుకు సాగాలని బహుజన సమాజ్ పార్టీ కోరుకుంటా ఉన్నది. మీకు ఇచ్చినటువంటి ఈ పథకాలు లేకపోతే దిచ్చం వేసేటువంటి పథకాలకు ఆశపడకుండా మరి మన సమాజం మన ఓట్లు మనమే వేసుకొని మనమే స్థానికం ఉండేటువంటి మన దాంట్లో మన సామాజిక వర్గం నుంచి ఒక ఎమ్మెల్యేలను ఎన్నుకున్నట్టయితే బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కార్మికుల దినోత్సవం సందర్భంగా మరి సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి పద్మశాలి బిడ్డలందరికీ మరి పేరు పేరిన జై భీమ్, మరి పద్మశాలి బిడ్డల ఓట్లు సిరిసిల్ల పట్టణంలో 42,000 పైచిలకు ఓట్లు ఉన్నాయి. కానీ ఎక్కడి నుంచో వలస వచ్చి ఇప్పటికీ 70 సంవత్సరాల స్వతంత్ర పోరాటంలో కూడా బీసీ బిడ్డలు ఇక్కడ అధికంగా ఓటున్నటువంటి పద్మశాలి బిడ్డలు ఏ రోజున ఎమ్మెల్యేలు కాలేకపోయారు. మొన్నటికి మొన్న మా రాష్ట్ర అధ్యక్షుల వారు పోయిన సంవత్సరం ప్రకటించడం జరిగింది. మరి బీసీలకు రాష్ట్ర వ్యాప్తంగా 70 సీట్లను ఇస్తున్నా మరి దమ్ముందా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి, లేదా కాంగ్రెస్ పార్టీకి, లేదా బీజేపీ పార్టీకి, లేదా ఇతర పార్టీలకు దమ్ముందా, బీసీ బిడ్డలకి 70 సీట్లు కేటాయించే దమ్ముందా అని ప్రశ్నిస్తే నేటి కూడా ఏ పార్టీ కూడా మరి బీసీల ముఖం వైపు కూడా చూడకుండా బీసీలను జెండాలు పట్టుకొని బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకొని మరి బీసీ సమాజాన్ని మోసం చేస్తూ ఉన్నారు. ఇంకొక కుట్ర కూడా చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం. ఈ పాలక వర్గాలు 70 సంవత్సరాల నుంచి, అది కాంగ్రెస్ అయితేంది, బీజేపీ అయితేంది, టీఆర్ఎస్ అయితేంది, తెలుగుదేశం అయితేంది, ఇంకా ఏ పార్టీ అయినా 70 సంవత్సరాల నుంచి ఏం చెప్తుంది కదా అయ్యా అంటే, మరి బహుజన సమాజ్ పార్టీ అంటే
అది కేవలం మాలామారి వాళ్ళ పార్టీ అని చెప్తా ఉన్నది. అయ్యా బహుజన్ సమాజ్ పార్టీ మాలామారి వాళ్ళ పార్టీ కాదు, బహుజన్ సమాజ్ పార్టీ అంటే బీసీల పార్టీ, అది మార్కండేయులు నడిపినటువంటి ఉద్యమం పార్టీ, అది మహాత్మా జ్యోతిబాపులు నడిపినటువంటి ఉద్యమ పార్టీ, అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నడిపినటువంటి ఉద్యమ పార్టీ అది.